చాలామంది చూస్తుండే యువతకేం తెలుసు వాళ్ళు ఏమీ చూసుంటారు కానీ చరిత్ర ఉంది మనకు చరిత్ర దానికి ముందుంది ఒక చరిత్ర అది పౌరాణికంగా కావచ్చు లేకపోతే జానపదంగా కావచ్చు చారిత్రాత్మకంగా కావచ్చు ఆ తర్వాత మనం చూసింది ఎంటేనా మనం పార్టీ స్థాపించాడు తర్వాత ఎవరు మనమే కాదు యావత్ దేశం చూసింది ఆ తర్వాత ఎనభై తొమ్మిదిలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉండడం ఏంటి అన్ని పార్టీలు ఐక్యం చేయడం ఏంటి పార్టీలు అంటే ఐక్యం చేయడం అంటే దేశాన్ని ఐక్యం చేయడం అన్నమాట సినిమాలో ఉన్నప్పుడు కూడా ఆయన ఒక ప్రాంతానికి ఏదైనా విపత్కర ప్రకృతి అండం వచ్చిన ప్రకోపించినా అటువంటిప్పుడు మిగతా జిల్లాలు అన్ని అందరినీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసేవారు ఆయన అలా దేశాన్నంతా ఒకటిగా ఒక తాటి మీద తీసుకొచ్చిన మహానుభావు తారక రామారావు ఇవాళ ఆలోచించండి ఇదేదో ఒక భయపడవో మనకి మన దేశం ఇచ్చిన హక్కు ప్రజాస్వామ్యం మన విధానం ఇచ్చిన హక్కు మన హక్కుల కోసం మనం పోరాడి తీరాలి అంతేగాని ఇష్టం వచ్చేటి పిచ్చు కుక్కులు మన ముఖ్యమంత్రి ఆయన గురించి చెప్పాల లక్షల కోట్ల పక్షగా అవినీతి అర్భక పక్షపాత రూపక లక్షల కోట్ల పక్షక ముఖ్య కంత్రి మహామూర్ఖ ముత్తి మూచి ముద్రష్టంగా అలాగే అదేంటి మన జగమెరిగిన జగన్నాటక ఈ దేశానికి పట్టిన దరిద్ర జాతక రాష్ట్రానికి రావణ పాలక ధన జన మాన చోరక మన ముఖ్యమంత్రి అదే అంతే తప్పితే అంతకంటే ఇక ప్రతి పరాకాష్ట ఇంతకంటే ఆయన గురించి ఇక లేదు అభివర్ణించడం ఆయనలో ఉన్న అభివృద్ధి లక్షణాలు కానీ ఇప్పుడు చేసేది ఎంత అభివృద్ధి ఇరవై నాలుగు గంటలు వారానికి కనీసం ఎవరికైనా ఒక రెండు రెండు రోజులు సెలవు ఉంటుంది ఈ నది కూడా లేకుండా పార్టీని ఇటు రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పడే రాష్ట్రం దాన్ని తెలంగాణ ఏదైతే లోటు బడ్జెట్ ఉందో అది దాని ఉండి తెలంగాణకు దిహిటుగా ఆయన తీసుకెళ్తే ఇవాళ్ళ మనం ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నామో గోచరమయంగా ఉంది జనం అంతా కన్ఫ్యూషన్లో ఉన్నారు అస్తవ్యస్తంగా ఉంది ఏం జరుగుతుంది ఇక్కడ అసలు నేను